రాష్ట్రంలో బడి గంటకు వేళైంది. పాఠశాలలన్నీ పునః ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నారు. అటు హైదరాబాద్ లోని మెహబూబియా బాలికల పాఠశాల, అలియా ప్రాథమిక పాఠశాలలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, గుడ్ మార్నింగ్. ఈరోజు స్కూల్స్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. రాష్ట్రంలో నేటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభమవుతున్నాయి. మన రాష్ట్రంలో 41,392 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 28,000 ప్రభుత్వ పాఠశాలలు, మిగతా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం గత 2 ఏళ్లుగా కరోనాతో ఆన్లైన్ తరగతులు కొద్ది కాలం పాఠశాలలు నడిచినప్పటికీ ఈ సంవత్సరం పూర్తిస్థాయిలో ఎప్పటిలాగానే షెడ్యూల్ ప్రకారం ఇవాళ నుంచి పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమవుతున్నాయి. దీంతో విద్యార్థులందరూ కూడా పాఠశాలలకు పెద్ద ఎత్తున తొలి రోజు హాజరవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం నేను హైదరాబాద్ జిల్లాలోని గన్ఫాండ్రీ మహబూబియా హై స్కూల్లో ఉన్నాను. ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది, ప్లస్ హై స్కూల్ ఉంది. ఇక్కడ విద్యార్థులు ఇప్పుడే ప్రేయర్ ముగించుకొని తరగతుల గదులకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాల తర్వాత చాలామంది పిల్లలు పాఠశాలకు హాజరవుతున్నారు. చిన్నపిల్లలు ముఖ్యంగా 1, 2, 3 తరగతుల విద్యార్థులు ఈ కరోనాతో కొంత ఇబ్బంది పడినప్పటికీ తిరిగి ఈ సంవత్సరం చాలా ప్రశాంతమైన వాతావరణంలో పేరెంట్స్ అందరూ కూడా పాఠశాల వద్ద పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తున్న పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ప్రభుత్వం ఈ సంవత్సరం మనబస్తీ మనబడి పేరుతో హైదరాబాద్లో, అలాగే పల్లెలు మన ఊరు మనబడి పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలను పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తుంది. ఈ సంవత్సరం దాదాపు 9,300 పైగా స్కూళ్ళల్లో మౌలిక వసతులకు ఇప్పటికే కల్పించడానికి సంబంధించి శ్రీకారం చుట్టింది. పెద్ద ఎత్తున వేగంగా కూడా వర్క్ జరుగుతున్నాయి. దాదాపు 3,500 కోట్లతో తొలి విడతలో ఈ పెద్ద ఎత్తున వర్క్ జరుగుతుంది. దాదాపు 12 అంశాల వారీగా కూడా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్న స్కూల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఇక్కడ ఫర్నిచర్ కావచ్చు, విద్యార్థులకు డైనింగ్ హాల్ కావచ్చు, తరగతి గదుల్లో ఫ్యాన్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కల్పించిన పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రస్తుతం మనతో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ గారు ఉన్నారు. హెడ్మాస్టర్ గారితో మాట్లాడదాం. మేడం, 2 సంవత్సరాల తర్వాత విద్యార్థులంతా తిరిగి స్కూల్కి వస్తారు, ఎట్లా అనిపిస్తుంది? మొదటగా మీ స్కూల్ పైలట్ ప్రాజెక్టులో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు, ఎట్లాంటి వసతులు కల్పించారు మీ స్కూల్లో? సార్, ఇది మహబూబియా స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు, మన సీఎం గారు తలంచుకున్నారు బడిబాట కార్యక్రమము, మన ఊరు మనబడి అనే దాంట్లో స్కూల్స్ అన్నీ కూడా చాలా మంచిగా తయారు చేయాలని అనుకున్నారు. ఇంతకు ముందు కూడా ఫెసిలిటీస్ ఉండేవి, బట్ ఇప్పుడు వారు అనుకుని దాన్ని సబితా ఇంద్రారెడ్డి గారు ఆచరణలో పెట్టారు. మాకు ఇప్పుడు వాళ్ళు పెయింటింగ్స్ చేయడము, కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ చేయడము, టాయిలెట్స్ అన్నీ బాగు చేయడము, అండ్ అదే కాకుండా వాటర్ ట్యాంక్, వాటర్ ఫెసిలిటీ అండ్ టాయిలెట్స్ ఆల్సో మొత్తం అంతా కొత్తగా చేయడము అండ్ పెయింటింగ్స్. అండ్ ప్రైమరీ స్కూల్లో అయితే సార్ మొత్తము క్లాస్ వైజ్ పెయింటింగ్స్ కూడా చాలా చక్కగా వేయించారు మేడం గారు. అండ్ కేటీఆర్ సార్ కూడా రావడం జరిగింది విజిట్కి, అలాగే తలసాని గారు, చాలామంది మినిస్టర్స్ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యాక్చువల్గా ఇక్కడ అడ్మిషన్స్ బాగుంటాయి సార్ కంపారిటివ్లీ ఎప్పుడు కూడా చూసుకుంటే, కానీ దిస్ టైం ఏంటి అంటే ఇంకా అడ్మిషన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఆల్రెడీ మేము ఫస్ట్ నుంచి స్కూల్స్కి వస్తున్నాం టీచర్స్. పర్ డే 8 to 10 అడ్మిషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు స్టిల్ ఆల్సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అడ్మిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మేము ఈ కార్యక్రమం అయినాక తీసుకుంటామని, అండ్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. సో ఆమె కూడా వచ్చి మా పిల్లలందరినీ చూసి ఒకసారి విష్ చేస్తే మేము హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇది ఒక్కటే కాకుండా ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆల్రెడీ, అండ్ ఇప్పుడు అన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం కూడా చేయడం జరిగింది. సో దానివల్ల లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద గర్ల్స్ స్కూల్ సార్. అండ్ మీరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే పేరెంట్స్కి ఉపాధ్యాయులకు ఎట్లాంటి భరోసా ఇవ్వగలుగుతారు?
పేరెంట్స్ ఆల్రెడీ ముందు నుంచి కూడా మాతో మంచి కమ్యూనికేషన్స్ తో ఉన్నారు టీచర్స్ తోని అండ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే పేరెంట్స్ టీచర్స్ లాలేం వి ఆర్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాము వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ కూడా మాకు చాలా బాగుంది సార్ అండ్ వాళ్ళ అన్ని ఏది అడిగినా కూడా విత్ ఇన్ 1 వీక్ లో నేనైతే అరేంజ్ చేస్తున్నాను వాళ్ళకి అండ్ పర్సనల్ గా కూడా కొంత ఖర్చు పెట్టి చేయాల్సి వస్తుంది ఎందుకంటే మన పిల్లలు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ఇచ్చింది కాబట్టి మాకు ఇంకేం ప్రాబ్లం లేదు సో పేరెంట్స్ వైపు నుంచి ఇంకా హ్యాపీగా ఉన్నారు అండ్ సమ్ పేరెంట్స్ ఆర్ వెయిటింగ్ దేర్ ఆల్సో అండ్ మీరు వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు వెళ్ళి మేడం చెప్తా ఉన్నారు అన్ని వసతులు కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వం అన్ని వసతులు కల్పించారు పెద్ద ఎత్తున అడ్మిషన్లు కూడా వస్తున్నాయని చెప్తున్నారు అలాగే ఈ సంవత్సరం రాష్ట్రంలో దాదాపు 1 నుంచి 8 తరగతికి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు అటు ఎవరైతే ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియంలో బోధించలేరో వాళ్ళందరికీ దాదాపు 1,04,000 మంది ఉపాధ్యాయులకి అజీజ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ద్వారా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వాళ్ళందరి దగ్గరకి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫైడ్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో బోధించబోతూ ఉన్నారు అలాగే 1,64,00,000 టెక్స్ట్ బుక్స్ తెలుగు ఇంగ్లీషు అంటే మొదటి సంవత్సరంగా మన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంది కాబట్టి ఈ సంవత్సరం పిల్లలకు సంబంధించి తెలుగులో తర్వాత ఇంగ్లీష్లో ఉండే విధంగా డ్యూయల్ లాంగ్వేజ్లో ఉండే విధంగా కూడా బుక్స్ రూపొందిస్తుంది ఇప్పటికే ఈ మంత్ ఎండింగ్ వరకు బుక్స్ అందరూ ఉన్నాయి అయితే 2 ఏళ్ళుగా కరోనాతో విద్యార్థులు కొంత ఇబ్బంది పడడంతో పడ్డారు కొంత వెనకంజలో ఉన్నారన్న ఉద్దేశంతో ప్రభుత్వం బిడ్జి కోర్స్ అనే ఒక కోర్సును తీసుకొచ్చింది 20 రోజుల పాటు అంటే ఇవాళ నుంచి 20 రోజుల పాటు ఈ బిడ్జి కోర్సులో ద్వారా విద్యార్థుల్లో ఏ స్థాయిలో వాళ్ళు గత ఏడాది వాళ్ళ స్కిల్స్ కావచ్చు వాళ్ళ సామర్థ్యాన్ని 20 రోజులు పరిశీలించి వాళ్ళకి ఈ తరగతికి నెక్స్ట్ తరగతికి మూవ్ అవుతారో ఆ తరగతిలో సామర్థ్యానికి సంబంధించి కూడా 20 రోజులు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది సో విద్యార్థులు అయితే చాలామంది తమ తల్లిదండ్రులను తీసుకొని ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనపడుతూ ఉంది కొంతమంది పేరెంట్స్ అడ్మిషన్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా పైలట్ స్కూల్స్లో దాదాపు అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది ప్రతి మన బస్తీ మన బాడీ పేరుతో ఇట్లా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఏమేమి ఉన్నాయి అనేది కూడా స్కూల్లో ఇక్కడ డిస్ప్లే చేయడం కూడా జరిగింది మనం కలర్ఫుల్ అండ్ న్యూ బిల్డింగ్ స్పేసెస్ ప్లే గ్రౌండ్ ఎఫిషియెంట్ టీచర్స్ డిజిటల్ క్లాస్ రూమ్లు మనం ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ స్కూల్లో ఇక ఏకంగా రిమోట్ ఫ్యాన్స్ను కూడా బిగించడం జరిగింది అలాగే మిడ్ డే మీల్స్ కావచ్చు ఇవాళ నుంచి ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది సో పెద్ద ఎత్తున కూడా ఉన్నారు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు వాళ్ళని అడుగుదాం మేడం ఎట్లా ఉంది స్కూల్ ఏర్పాట్లు ఎట్లా జరిగినాయని మీ అనిపిస్తున్నారు మీరు గతంలో అడ్మిషన్ తీసుకున్నారా ఇప్పుడు ఆల్రెడీ మీ పిల్లలు చదువుతున్నారు ఇక్కడ సో ఎట్లా ఉంది మేడం స్పెషాలిటీస్ ఎట్లా ఉన్నాయి స్కూల్ బోత్ అచ్చా బచ్చ అచ్చా పడతాయి యహాన్ పే బోత్ అచ్చా హై మీరు లాస్ట్ ఇయర్ చూసారు ఇక్కడ ఎట్లా అనిపించింది ఇప్పుడు ఎట్లా ఉంది స్కూల్ అభి బోత్ అచ్చా హై యహాన్ పే పెహలే బన్ రహా థా స్కూల్ అభి బోత్ అచ్చా కరే మీ పిల్లలు ఏం చదువుతున్నారు అండి ఇక్కడ ఒక పాప 6th క్లాస్ ఇప్పుడు ఇంకా పాప 9th క్లాస్ సో ఎట్లా అనిపిస్తుంది ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఎట్లా మీరు చాలా బాగుంది మంచిగా ఉంది ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది ఇంకా కొద్దిగా డెవలప్ చేయాలి ఇంకొకటి కొద్దిగా ట్రీస్ కూడా పెట్టాలి పిల్లలకు నీడ్ అనేది ఉంటుంది అట్లా అని అదొకటి మెయిన్ సో ఇది పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున అడ్మిషన్ల కోసం చాలామంది తల్లిదండ్రులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది సో మొత్తంగా అయితే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ప్రారంభమైన పరిస్థితి అటు గురుకులాలకు సంబంధించి మన రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని గురుకులాల్లో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నారు వాళ్ళకి నేటి నుంచి విద్యా సంస్థలు గురుకులాలు కూడా తెరుచుకుంటున్నాయి వాళ్ళకు కూడా హాస్టల్ ఫెసిలిటీతో సహా ఇవాళ నుంచి ప్రారంభం కాబోతున్నాయి అటు కస్తూరిబా కావచ్చు మోడల్ స్కూల్స్ ఈ 2 స్కూల్స్ కూడా నేటితో నుంచే విద్యా సంస్థలు ప్రారంభమవుతున్నాయి ఇక్కడ 2 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఇక ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి కూడా ఫీజుల నియంత్రణపై కూడా ఇప్పటికే విద్యాశాఖ మంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది పెద్ద ఎత్తున గత 2 ఏళ్ళుగా కరోనాతో ఫీజులకు సంబంధించి కూడా ఎక్కడ పెంచలేదు ఈ సంవత్సరం కూడా దాదాపు అదే ఉంది ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఫీజుల నియంత్రణ కోసం ఒకటి పనిచేస్తుంది త్వరలోనే ఆ రిపోర్ట్ కూడా ఇచ్చి ఫీజులను నియంత్రిస్తామని చెప్తా ఉన్నది ఎక్కడైనా అటు ప్రైవేట్ స్కూళ్ళకు బస్సులకు సంబంధించి కూడా మంత్రి నిన్న ఇప్పటికే ఆర్టీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫిట్నెస్ ఉన్న బస్సులను మాత్రమే పిల్లలను తరలించేందుకు వాడాలి ఫిట్నెస్ లేని వెహికల్ వాడితే కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి ఇప్పటికే చెప్పడం జరిగింది సో ఓవరాల్గా అయితే ఇవాళ ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా
ప్రజాప్రతినిధులందరూ పాల్గొని విద్యార్థులకు స్వాగతం చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నిన్న విదేశాఖ మంత్రి ఆదేశాలతో జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో వాళ్ళ విలేజ్లోనే విద్యార్థులకు స్వాగతం పలకాలని చెప్పారు. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. సో మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న పరిస్థితి అయితే మనకు తొలి రోజు కనపడతా ఉంది. పెద్ద ఎత్తున కోలాహలంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కావచ్చు ప్రైవేట్ పాఠశాలలో కనపడతా ఉంది. ఇది పాఠశాలకు ప్రారంభోత్సవానికి సంబంధించి పునః ప్రారంభానికి సంబంధించిన తాజా అప్డేట్. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.